ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಸಿದ್ಧಲಕ್ಷ್ಮೀರ್ ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತಿ ಶ್ರೀರ್ಲಕ್ಷ್ಮೀರ್ ವರಲಕ್ಷ್ಮೀ ಚ ಪ್ರಸನ್ನ ಮಮ ಸರ್ವದ. ಇಪ್ಪುಡು ಗಾಧೆ ಪೂಜ, ಗಾಧೆ ಲಕ್ಷ್ಮೀ ಪೂಜ, ಇದು ಎಲ್ಲ ಚೇಸ್ತಾರು, ಎಂದುಕು ಚೆಯ್ಯಾಲಿ. ಮುಖ್ಯಂಗಾ ಈ ಗಾಧೆ ಪೂಜ, ಗಾಧೆ ಲಕ್ಷ್ಮೀ ಪೂಜ ತೆಲಂಗಾಣ ಸಂಪ್ರದಾಯಮು, ಮಹಾರಾಷ್ಟ್ರ ಸಂಪ್ರದಾಯಮು ಮರಿಯು ರಾಜಸ್ಥಾನ್ ಜೈಪುರ್ ಈ ಏರಿಯಾಲೋ ಗಾಧೆ ಲಕ್ಷ್ಮಿ ಪೂಜ ಚೇಸ್ತಾರೆ. కొన్ని చోట్ల ఆంధ్ర ప్రాంతంలో కూడా ఎవరైతే మార్వాడి వాళ్ళు ఉంటారో రాజస్థానీస్ వాళ్ళందరూ కూడా ఈ గాధి లక్ష్మి పూజ చేస్తారు. ముంబైలో అయితే 100% చేస్తారు. నాది స్వక్షేత్రం నిజామాబాదు. మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారు ఈ సాంప్రదాయాన్ని అందరికీ అలవాటు చేయించింది. మా తాతగారు వెంకటేష్ జోషి గారు, మా నాన్నగారు అందరికి కూడా నేర్పించారు ఈ గాధి లక్ష్మి పూజ. అందుకోసమే ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా పసుపును దిగుబడి చేసి, అదేవిధంగా మక్కలను దిగుబడి చేస్తూ వ్యాపారం చేసే క్షేత్రాల్లో నిజామాబాద్ క్షేత్రము, వరంగల్ క్షేత్రం టాప్ నెంబర్ వన్లో ఉన్నాయి. ఎందుకోసం అంటే అందరూ ఈ గాధి లక్ష్మి పూజ చేయటం వల్ల. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మా నాన్నగారి శిష్యులైనటువంటి నిజామాబాద్ వాస్తవ్యులకు, వరంగల్ వాస్తవ్యులకు ఎవరైతే గాధి లక్ష్మి పూజ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ గాధి లక్ష్మి పూజ ఎలా చేయాలి, అసలు ఈ పూజ చేసే ముందు మనం ఎలాంటి నియమాలు తీసుకోవాలి, అసలు ఎలా ఈ పూజను ప్రారంభించాలి అంటే చాలామందికి ఈ విషయాలు తెలియవు. అందుకోసం అంటే మా నాన్నగారు నన్ను కూర్చోబెట్టి భక్తులందరికీ కూడా, శిష్యులందరూ కూడా ఈ విషయం చెప్పాలి అని చెప్పి నాకు చక్కగా చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మా నాన్నగారికి సంబంధించిన శిష్యులందరి గురించి, అదేవిధంగా ఎవరికైతే కనుక వ్యాపారం చేస్తున్నారో, ముఖ్యంగా ధాన్య వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా బట్టల వ్యాపారము, ధాన్య వ్యాపారము, అదేవిధంగా బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి ఈ గాధి లక్ష్మి పూజ చాలా కీలకమైనటువంటిది. సో ఈ గాధి లక్ష్మి పూజ చేసేటువంటి వాళ్ళకి ఏమేమి చేయాలనేది మా నాన్నగారైన బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారు చెప్పారు. అదేవిధంగా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నరక చతుర్దశి రోజున గాధి లక్ష్మి పూజ చేయడానికి తెల్లవారుజామున, అంటే దీపావళి రోజున తెల్లవారుజామున ఈ గాధి లక్ష్మి పూజ చేస్తారు. బ్రాహ్మి ముహూర్తంలో ప్రారంభం చేయాలి. అంటే దాదాపు 3 గంటల నుంచి ప్రారంభం చేసి 7:30 లోపల 8 గంటల లోపల ఈ గాధి లక్ష్మి పూజలు కంప్లీట్ చేసుకోవాలి. వాస్తవంగా అంటే దాదాపు 9 వరకు ఎనఫ్. ఎందుకోసం అంటే మధ్య సూర్యుడు రాకూడదు, గాధి లక్ష్మి పూజకి మధ్య సూర్యుడు రాకూడదు. ఎందుకోసం అంటే గాధి లక్ష్మి అంటే స్థిర లక్ష్మి, సూర్యుడు ఉగ్ర ప్రచండంగా రాకూడదు, అదొకటి నియమం. ఈ పూజ చేయడానికి ముందు రోజు చక్కగా ఏం చేయాలంటే స్వయంగా వెళ్ళి, యజమానియే స్వయంగా వెళ్ళాలి. ఈ సేవకుల్ని పంపిస్తే మీకు పుణ్యం రాదు. యజమాని స్వయంగా వెళ్ళి అప్పటి వరకు మీరు పోషించినటువంటి గోవు, ఆవు దగ్గరికి వెళ్ళి, ఏ ఆవు, మీరు మామూలుగా బయట బియ్యము అన్నం తినేటువంటి ఆవు దగ్గరికి వెళ్ళకండి. దయచేసి పల్లెటూరుకో, దగ్గరలో ఎక్కడైనా పల్లెటూరు ఉంటే అక్కడికి వెళ్ళండి. చక్కగా గడ్డి తినేటువంటి ఆవు, పచ్చగడ్డి తినే ఆవు, ఆ ఆవుకు వెళ్ళి పచ్చగడ్డి వెయ్యండి. ఎప్పుడు ధనత్రయోదశి రోజే వెళ్ళి మీరు ఆవుకి పచ్చగడ్డి వెయ్యాలి. ఆ రోజు ధనత్రయోదశి రోజు ఆవుకు పూజ చేయాలి. ధనత్రయోదశి రోజు వెళ్ళి ఆవుకు పచ్చగడ్డి వేసిన తర్వాత ఈ నరక చతుర్దశి రోజున సాయంత్రం వేడను వెళ్ళి ఆ ఆవు పేడను తీసుకురావాలి. ఎంత పేడ, చేతిలో పట్టేంత పేడ తీసుకురావాలి. గోమూత్రము తెచ్చుకోవాలి. ఆ గోమూత్రం తెచ్చుకునేటప్పుడు, ఆవు పేడ తీసుకునేటప్పుడు గోవుకి ఏం చెయ్యాలి, అలాగే వెళ్ళి తెచ్చుకుంటామా, రుణం ఉండకూడదు. చాలామంది తప్పేం చేస్తారు అంటే, ఆ రేపు పూజ ఉంది కదా ఇక్కడ రోడ్డు మీద పెండ దొరుకుతుందేమో తీసుకొచ్చే అంటారు. తప్పు. మీరు రోడ్డు మీద పెండ తీసుకొస్తే అది రోడ్డు మీద దాగానే ఉంటుంది. మీరు పశువుల కొట్టడానికి వెళ్ళాలి, గోవుకి సత్కరించి గోవుని అనుగ్రహం పొంది పెండ తీసుకోవాలి. ఎందుకోసము, అమ్మవారు ఎక్కడుంటుంది, గోవు యొక్క పృష్ఠభాగంలో, తర్వాత ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకోసమే గోవు పూజ చేయాలి. మీరు గో పూజ చేయాల్సిన అక్కడ వెళ్ళి పసుపు కుంకుమ ఏం అక్కర్లేదు. యజమాని నేరుగా వెళ్ళేటప్పుడు ఇంత బెల్లం తీసుకెళ్ళండి, బెల్లము పుట్నాలు తీసుకెళ్ళండి, చక్కగా గోవుకు తినిపించండి, తర్వాత ఆవు పేడను తీసుకుని నమస్కరించి ఆ గో లక్ష్మిని
అంటే ఆ గోమయ లక్ష్మిని మీరు తీసుకొని రావాలి మీ యొక్క వ్యాపార స్థలానికి. తీసుకొచ్చి మీ మొదలు ఇంటికి తీసుకెళ్ళి ఇంటి లోపల ఏంటంటే ఇంటి ముందు చక్కగా ఆవు పేడతోటి అలికి ముగ్గు వేసి ఆ ఇంట్లో గడపకు కూడా చక్కగా పసుపుతోటి చక్కగా అలికి ముగ్గు వేయాలి. తెల్లవారుజామునే మంగళహారతులు చేసుకొని షాప్కి బయలుదేరాలి. మంగళహారతులు చేసుకోకుండా మీరు షాప్కి వెళ్ళకూడదు. ఎందుకోసమండి, ఇంట్లో మీకు మీ లక్ష్మీదేవి ఎవరు, మీ గృహిణి, తర్వాత మీ యొక్క ఆడపడుచులు, వాళ్ళ చేత మంగళహారతులు చేయించుకొని ఎందుకోసమంటే అక్కడ మీరు తెల్లవారుజాము నీళ్ళు ఇవ్వాలి. స్నానమంతా చేసుకొని అభ్యంగన స్నానం ఆల్రెడీ నరక చతుర్దశి రోజున తైలాభ్యంగన స్నానం చేయాలి. అది ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను, వెనక వీడియోలో చూడండి, నరక చతుర్దశి రోజున చేయాల్సిన విధులు ఏంటి అందులో చూడండి. తర్వాత చక్కగా స్నానం చేసి బట్టలు ధరించి అప్పుడు ఆడపడుచులతోటి మంగళారతులు తీసుకుని ఆడపడుచు కట్నం ఇచ్చి అప్పుడు బయలుదేరాలి. బయలుదేరి వడివడిగా వచ్చేసి తమ యొక్క షాప్కి రావాలి. ఇక్కడ వ్యాపార స్థలం ఉందో ఆ వ్యాపార స్థలంకి రావాలి. చక్కగా కుటుంబ సభ్యులందరితో రావాలి. దానికి వచ్చి రాగానే చక్కగా కంకణాలు ఏవైతే తమలపాకులతో ఉన్న కంకణాలు కట్టేసుకొని ఒక పెద్ద పాత్ర తీసుకోవాలి. ఒక ఇత్తడి తామ ఇత్తడి పాత్ర తీసుకొని అందులోపల రాగివి కానీ స్టీల్వి కానీ చక్కగా గిన్నెలు పెట్టుకోవాలి. ఆ గిన్నెల్లో పసుపు, కుంకుమ, బుక్క, గులాలు, తెల్ల ఆవాలు, అక్షంతలు, నైవేద్యము, నైవేద్యానికి సంబంధించిన చిన్న బెల్లానికి సంబంధించిన పీసులు, తర్వాత ఇంకేంటి పంచామృతము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఇంకా హారతి కర్పూరము, తర్వాత ఇంత గరిక, దర్భ, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. నవధాన్యాలు చాలామంది ఏం చేస్తారంటే బద్ధకంతో నవధాన్యాలు మిక్స్డ్ పట్టుకొని వచ్చేస్తారు. వీలైతే విడివిడిగా పట్టుకురండి, గోధుమలు అన్నీ విడివిడిగా పట్టుకురండి. ఇంతింత చాలు, ఒక్కొక్క పాత్ర 100 గ్రాములు చాలు. ఆ విడివిడిగా అన్ని పాత్రలు పట్టుకోవచ్చు. ఒక పెద్ద పాత్రలో దాదాపు 30 గిన్నెల్లో ఇవన్నీ సమకూర్చాలి. ఇవన్నీ సమకూర్చి ఇవన్నీ సిద్ధంగా ఉంచాలి. బ్రాహ్మణుడు వస్తాడు, అప్పుడు అమ్మవారి యొక్క భూలక్ష్మి భూసూక్త మంత్రం చదువుతారు. భూసూక్త మంత్రం చదివి ఆ యొక్క ఆవు పేడను తీసుకొని ఆ ఏవైతే కనుక గాదే లక్ష్మి అంటే అర్థం ఏంటి, గాదే అంటే పరుపు, ఆ పరుపులు తీసేస్తారు. ఎప్పుడు చెయ్యాలి ఇవి? ఇవంతా కూడా ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి రోజున ఉదయాన్నే తీసేసి ఆ పరుపులన్నీ తీసి పక్కన పాడేసి వాటన్నింటినీ దులిపి నీట్గా చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇక ఈ యొక్క గాదె లక్ష్మీదేవి పూజకి అప్పుడే వస్త్రాలు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఇవి కొత్త వస్త్రాలు, మళ్ళీ గాదెకి కొత్త వస్త్రాలు ధరింపజేయాలి. అంటే సంవత్సరం వరకు అందరూ ఆ పరుపు మీద కూర్చొని వ్యాపారం చేస్తారు కాబట్టి ఆ పరుపు మీద ఉన్నటువంటి ఒక పాత వస్త్రాలు తీసేసి కొత్త వస్త్రాలు సిద్ధం చేసి పెట్టాలి. పెట్టి ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేయాలి, ఎక్కడైతే కూర్చొని వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం లోపల ఈశాన్య మూల కానీ లేదంటే బ్రహ్మస్థానంలో కానీ చక్కగా ఆవు పెండ తీసుకొని దాన్ని చతురస్రాకారము, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొంతమంది రౌండ్గా చేస్తారు, సర్కిల్ ఎప్పుడు కూడా చేయకూడదు. వృత్తాకార మండలము ఈ పూజకు పనికిరాదు. చతురస్రాకారం చేయాలి. చతురస్రాకారంలో మండలం చేసి దాంట్లో ముగ్గు వేయాలి. ముగ్గు వేసి మధ్యలో షట్కోణ శ్రీయంత్ర యంత్రము ముగ్గుతో వేయాలి. వేసి 8 మూలలు వస్తున్నాయి కదా, ఇప్పుడు 9 మూలలు వస్తాయి, 9 మూలలు 9 స్థానాల్లో పెట్టేసి మళ్ళీ అందులోపల 5 అంటే పంచ బ్రహ్మలు, లక్ష్మి, గణపతి, గణపతి, విష్ణు, బ్రహ్మదేవుడు, సదాశివుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ఈ పంచ బ్రహ్మల్ని అక్కడ చక్కగా పెట్టి నవగ్రహాలను పెట్టి పోక, ఖర్జూర పండు, బాదాము ఇవన్నీ కూడా తమలపాకులో పెట్టి అక్కడ పెట్టి ఇప్పుడు ఆ యొక్క నవగ్రహ సూత్రము, లక్ష్మీ సూక్తము అన్నీ కూడా చదివి దానికి మొత్తం కూడా పూజ చేసి తర్వాత నవధాన్యాలన్నీ వికీరణ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇదంతా పూజ చేసిన తర్వాత సింధూరం ఉంటుంది, సింధూరాన్ని తీసుకొని ఆ సింధూరాన్ని ఏం చెయ్యాలి, షాపులో ఉండేటువంటి ప్రదేశం లోపల అంతట కూడా ఓంకారము, స్వస్తిక, శుభము, లాభము, శ్రీకారము మొదలు శ్రీ రాయాలి, తర్వాత ఓం రాయాలి, తర్వాత స్వస్తికను రాయాలి, శుభము లాభము రాయాలి. శుభలాభాలు రాసిన తర్వాత ఆ యొక్క గాదెల మీద కూడా స్వస్తికను రాస్తారు. స్వస్తికానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే కనుక ఇది అరిష్టాలన్నింటినీ కూడా ఖడ్గంలాగా ఖండించేస్తుంది. దానికి స్వస్తికానికి గుర్తుంది, స్వస్తికం అంటే స్వస్తి, శుభమస్తుంది, మంచి జరుగుతుంది, ఎలాంటి విఘ్నాలు జరగవు, ఎలాంటి అరిష్టాలు జరగవు అని చూపించడానికి స్వస్తికం అన్నమాట. ఈ స్వస్తికాన్ని వేసి
అదొక ముద్ర, అద్భుతమైనటువంటి ముద్ర. తర్వాత ఒక కొత్త గోనె సంచి తీసుకొని ఆ కొత్త గోనె సంచి లోపల ఏం చేయాలి, నవధాన్యాలు వేయాలి, పసుపు కుంకుమ తెల్లావాలు, తర్వాత రాగి బిళ్ళలు అన్ని కూడా వేసి, తర్వాత అమ్మవారి యొక్క స్థిర లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా అనేటువంటి మంత్రముతో అమ్మవారికి, అమ్మ స్థిరలక్ష్మీదేవి, లక్ష్మి నీవు స్వభావంగా చంచలమైనటువంటి దానివి, కానీ మాపై దయ తలచి స్థిరముగా మా యొక్క వ్యాపారంలో ఉండమ్మా, అందుకోసమే గాదె లక్ష్మి పూజ చేస్తున్నాము, నువ్వు స్థిరముగా మా గాదె పైన కూర్చోవాలమ్మా అని చెప్పి, ఆ పరుపుల పైన కూర్చోవమ్మా, నువ్వు మొదలు కూర్చున్నాకనే మేము కూర్చుంటామ్మా అని చెప్పి లక్ష్మీదేవిని ప్రార్థన చేసి, అప్పుడేం చేయాలి, ఆ గోని సంచిని ఆ యొక్క అప్పుడు ఎప్పటిదాకా చేసినటువంటి పూజకు సంబంధించిన ద్రవ్యాలు ఏవి జరపకూడదు, అక్కడ ఉండేటువంటి పళ్ళు స్వీట్స్ ఏమైనా నైవేద్యం పెడితే అవన్నీ తీసేసేయాలి, తీసి వాటి మీద ఎలా ఉందో అలా ఆ యొక్క గోని సంచిని పెట్టి, దాని మీద స్వస్తికం పెట్టి, దాని మీద పసుపు కుంకుమ పెట్టి, మళ్ళీ దానిపైన ఒక 5 గోని సంచులు పెట్టి మొత్తం గోని సంచులతో ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా కప్పి, అప్పుడు పరుపు వేయాలి. పరుపు వేసి పరుపు మీద కొత్త వస్త్రాలు వాటికి ధరించినట్టు అన్ని కూడా వేసి, మళ్ళీ బ్రాహ్మణుని తేట లక్ష్మీదేవి రావాలి, ఇక్కడ స్థిరంగా కూర్చోవాలి, ఈ వ్యాపార స్థలంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలి, ఇక్కడ ఎలాంటి అన్యాయం జరగకూడదు, ఎలాంటి అక్రమం జరగకూడదు అనేది యజమాని కూడా చెప్పి, ధర్మో రక్షిత రక్షిత ధర్మదేవత ఇక్కడికి రావాలని చెప్పి అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి, ఆ తర్వాత అత్తరు 12 చల్లిన తర్వాత బ్రాహ్మణుని అడుగు వేసి ముందు వెళ్ళి కూర్చుంటాడు, తర్వాత వ్యాపారస్తులందరూ వెళ్ళి అడుగు వేసి కూర్చొని మళ్ళీ బ్రాహ్మణుడు ఆశీర్వాద మంత్రం చదివి ఆశీర్వాదం జరిగి తర్వాత వాళ్ళకి ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గాది లక్ష్మి పూజ. ఈ గాది లక్ష్మి పూజ ఇప్పటివరకు ఎవరికైతే తెలియదు, ఎందుకోసమంటే మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారు చాలామందికి ఈ విషయం చెప్పారు, చాలామంది నిజామాబాద్ ప్రాంతంలో, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పూజలు చేస్తూ చక్కగా ఉన్నారు. ఇంకా ఈ ప్రాంత ఈ యొక్క పూజ గురించి, పద్ధతి గురించి తెలియనటువంటి వ్యాపారస్తులు, ముఖ్యంగా ఏ వ్యాపారంలో అయితే కనుక పరుపులను వేస్తూ పూజ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళు విశేషంగా ఈ పూజ చేసుకోవాలి. దీపావళి రోజున తెల్లవారుజామున ఈ పూజ చేయాలి. ఈ పూజ గురించి ఎవరికైనా తెలియకపోతే మీరు వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా పూజ చేస్తారు. ఎందుకోసమంటే అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నినాదంతో మా నాన్నగారు బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారు ఈ యొక్క అథర్వణ వేదంలో చెప్పబడినటువంటి ఈ యొక్క పూజా విధానాన్ని అందరికీ తెలియచేయాలని చాలా కష్టపడ్డారు, అందరికీ తెలియజేశారు. ఇవాళ నిజామాబాద్లో శ్రద్ధానందగంజ్ క్షేత్రం లోపల ఉండేటువంటి ఆల్మోస్ట్ వ్యాపారస్తులు అందరూ మా నాన్నగారి శిష్యులే, ఇవాళ వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. నాకు సమయం లేక నేను వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పూజ చేయలేకపోతున్నాను, కానీ అందరూ కూడా మా నాన్నగారి యొక్క వాక్కును అనుసరించి ఆయన చెప్పిన విధానంగా ఆయన బాటలో నడిచి సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో వర్ధిల్లాలని చెప్పి, సుఖంగా సంతోషంగా ఆనందంగా మీ ఇంటి ఉండాలని చెప్పి, ఇంటిల్లి పాదిలి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలతో సర్వే జన సుఖినో భవంతు, శ్రీమాత్రే నమః.